9వ అధ్యాయం ఆరంభంలో భగవంతుడిని ప్రేమించడం అంటే ఎంత గొప్పదో దాని గురించి ఆయన ఒక శ్లోకం రెండు శ్లోకాలు చెప్పాడు. 9వ అధ్యాయంలో మొదటి శ్లోకం, ఇదంతతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే ప్రారంభం చేశాడే. ఇది చాలా రహస్యమైనది, గుహ్యతమమైనది, ప్రవక్ష్యామి నేను నీకు చెప్తున్నాను. ఎందుకోసమంటే అనసూయవే, నీకు నా గొప్పతనాన్ని గురించి చెప్పినప్పుడు నన్ను చూసి నువ్వు తిట్టుకోవట్లేదు కనుక, నన్ను నువ్వు అసహించుకోవటం లేదు కనుక, నాలో గొప్పతనం ఉందని కానీ చూసి నువ్వు ఏడవటం లేదు కనుక, ఇప్పుడు ఎదటివాడిలో ఉండే ఒక యోగ్యతను చూసి ఏడిచే స్వభావానికి అసూయ అని పేరండి. అది చూసి మనసులో కోప్పడితే ఈర్ష్య అంటాం, ఏడిస్తే అసూయ అంటాం. ఎదటివాడి మీద నిందారోపణ చేయడం, గుణములని దోషములుగా చెప్పడం, దానికి అసూయ అని పేరు. అర్జున, నీకు అట్లాంటి స్థితి లేదు, చాలు నాకు అదొక్కటి చాలు, అసూయ లేదు కనుక నేను నీకు చెప్తున్నాను అన్నాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. సుసుఖం కర్తుం అవ్యయం, ఇది 9 విశేషణాలు చెప్పాడు దీనికి. సరే, అవన్నీ ఇప్పుడు మనకు అక్కర్లేదు, ఆ చివరిది మనకి చాలా అవసరం. సుసుఖం కర్తుం చేయడానికి చాలా సులభమైంది ఇది, అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్ళడం కూడా అప్పుడు కొంచెం కష్టమేమో, కానీ అమ్మ ఒడిలోకి చేరడం లాంటిది ఇది. ఇది సుసుఖం కర్తుం, చేయడం చాలా సులభం. లోకంలో ఉండే ఏవైనా అయితే అది చేయగానే ఆ చేసే సాధనం ఏదో అది కాస్త నశించిపోతుంది. ఇప్పుడు నువ్వు టికెట్ కొనుక్కోగానే డబ్బులు అయిపోతాయి కదా, సినిమా హాల్లోకి వెళ్ళగానే టికెట్ అయిపోతుంది కదా. కానీ ఇది అలాగా నీకు ఫలితాన్ని ఇచ్చేసి నశించిపోయేది కాదు, ఇది ఎప్పుడు కూడా నీతో నశించకుండా అలాగే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు వాడుకున్న దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు, అంచేత నీకు ఫలితాన్ని ఇచ్చి నశించిపోయే వస్తువు కాదు ఇది, భగవద్ అనుగ్రహము అనేటటువంటిది. అందుకోసం తల్లి ప్రేమను మనకు ఉదాహరణగా చెప్తారండి. ఇప్పుడు లోకంలో మిగతా వాడిది ఏదైనా అయితే, నువ్వు ఇంత పని చేసావా, ఇగో నీకు ఇంత ఫలితం తీసుకో క్లోజ్, మళ్ళీ చేయాలంటే మళ్ళీ నువ్వు ఏదో పెట్టాలి, మళ్ళీ చేయాలంటే మళ్ళీ నువ్వు ఇంకోటి ఏదో మళ్ళీ పెడితే తప్ప మళ్ళీ నీకు అది రెన్యూ కాదు. అమ్మ అనుగ్రహం అట్లా నువ్వు రెన్యూ చేసుకోవడం, నువ్వేం ఇవ్వాలి ఎవరికి రోజున, నువ్వేం ఇవ్వక్కర్ లేకుండా ఉంటే చాలు, అంతే, ఏదో చేయాలని అనుకోకుండా ఉంటే చాలు. 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, భగవంతుడి గురించి ఏదైనా ఒకటి సేవ చేయాలి అని అనుకోవడం అనేది నువ్వు సంకల్పం కలిగినా నీకు మంచిదే, ఉత్త సంకల్పం కలిగినా, అది పూర్తిగా చేసేస్తే కాదు. నీహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నీహ అభిక్రమ నాశోస్తి, ప్రారంభించి వదిలేసామనుకో, ఇప్పుడు కొన్ని కొన్ని డిసీజెస్కి కొన్ని మందులు కోర్స్ కింద ఇస్తారు, ఇది నువ్వు వారం రోజులు వాడవలను అని కోర్స్ అని, నువ్వు 4 రోజులు వాడేవి మానేసావు, అది మరీ ప్రమాదం చేస్తుంది. కోర్సు పూర్తి అవ్వకుండా మధ్యలో మానితే అది ప్రమాదం వస్తుందను, ఎందుకంటే మధ్యలో ఆరంభించింది పూర్తి చేసేదాకా చేస్తేనే ఫలితం ఉంటాను. చేత అభిక్రమం అనేది పూర్తిగా అవ్వాలి, కానీ ఇది అభిక్రమ నాశం వచ్చింది అయినా నీకేం దోషం లేదు. ప్రత్యవాయో న విద్యతే, లోకంలో వాడితో మాట్లాడాల్సిన సరిగ్గా మాట్లాడకపోతే, అదైతే వాడికి తప్పు అర్థం వచ్చినట్లయితే టక్కమని నీకు వాడేదో ఒక రివర్స్ ఫలితాన్ని ఇస్తారు వాడు, అట్లాంటిది ఇందులో ఉండదు. నీకు మాటలు రాకుండా నువ్వు విశ్వం విష్ణుర్వ షట్కారో అని చదవలసింది, విత్తం విట్టుట తత్కాలో చిన్నపిల్లలకి అప్పుడప్పుడు వాడని నేర్పితే వాళ్ళు ఎలా చదువుతారండి. వాళ్ళు మన దగ్గర అప్పుడప్పుడు కొంతమంది చిన్న చిన్న ఓ ఏడాది నిండని పిల్లల్ని తీసుకొస్తుంటారు, 2 ఏళ్ళు నిండని పిల్లలను పట్టుకొచ్చి వాడికి ఓ చిన్న చిన్న పదాలు నేర్పు పట్టుకొస్తుంటారు. ఒత్త దేవత తంతేబం కొంచెం చాణువుల తనం దేవకీపల మాంతం జగద్గురు ఏమిటి, ఇలాగ అదే చదవడం తప్పుగా అంటే నువ్వు చేయాల్సింది సవ్యంగా చేయకపోయినా, ఒకవేళ తప్పు చేసినా ప్రత్యవాయో న విద్యతే, దీనివల్ల రివర్స్ ఫలితాన్ని ఇవ్వడం అనేది, విపరీత ఫలితాన్ని ఇవ్వడం అనేటటువంటిది.
ఏదో అది సరిగ్గా చేయకపోతే తిప్పి కొడుతుందండి అంటుంటారు కదా, వాడు చేయవలసి సరిగ్గా చేయకపోతే రాపించాల్సిన ఫలితం రాదు సరికదా, ఉన్నది కూడా పోయి వీడు పిచ్చోడై ఊరుకుంటాడు అని అంటుంటారు కదా. అది ప్రత్యవాయం అంటే ఎదురు తిరిగి వీడికి ప్రమాదాన్ని కలిగించడం ఉండదు. భగవంతుడి విషయంలో అట్లాంటివి ఎప్పుడు ఉండవు. నేను చాలామందికి దీంట్లో డౌట్ ఉందండి, ఏమో దేవుడు పూజ చేస్తే మాకు సరిగ్గా చేయడం రాదు కదండి, లోపాలు చేస్తామేమోనండి, ఆ లోపాలు చేస్తే పాపం వస్తుందేమోనండి, అలాంటి పాపం తెచ్చుకోవడం కంటే చేయకుండా ఉండడం మంచిదని చేయి మాడేశాను. ఇది వీడికి ఎందుకు పనికొస్తుందండి? అసలు మొత్తం పుట్టిగా దానికి నమస్కారం పెట్టడానికి పనికొస్తుంది, వీడికి ఎగ్గొట్టడానికి పనికొస్తుంది. అలాంటిది ఇందులో ఉండదు. అది విష్ణు సంబంధమైనది అయితే, నారాయణునికి నువ్వు చేసేటటువంటి ఆరాధన తద్విషయకమైనటువంటి ప్రవృత్తి అయినట్టు అయితే, అది ఎలాంటిదైనా సరే నువ్వు ఏం చేసినా సరే వాడి కోసం చేయాలని అనుకుంటే ప్రత్యవాయం ఉండదు. పూతన విషం ఇద్దామని అనుకుంటే వాడికి మోక్షం వచ్చే, తిట్టిన శిశుపాలుడికి మోక్షం వస్తే ఇంకంతకంటే నీకేం కావాలి? అంచేత మీకు నిజంగా దేవుడు మీ తిట్టాలి, అసలు ఇలాంటిది ఆపాల్సిన తిట్టాలి, వాడే తిట్టాలనుకుని గట్టిగా తిట్టండి పర్వాలేదు, అది కూడా మీకు లాభం. తిప్పి కొట్టుట అనేది ఇందులో ఉండదు. కనుక భగవత్ సమాశ్రయణం ఆగయ్యాలే, ఇది భగవంతుడికి సంబంధించింది కావడం చేత ప్రత్యవాయ ప్రసంగమిల్లై, ఇదేదో తిప్పి కొడుతుంది అనేటటువంటి విపరీత ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది ఇందులో లేనే లేదు. ఇప్పుడు మనకి వేదంలో చెప్తారు కదా, వాడు మంత్రం చదవడంలో ఒక్క స్వరం తప్పు చదివేటండి, వాడు ఒక్క స్వరం ఒక చోట పెట్టాల్సినటువంటి స్వరాన్ని వాడికి పాపం తెలియక ఇంకొక చోట పెట్టాడు, లేదా దాని మీద పెద్ద పట్టుదల కలిగి ఇంకో చోట పెట్టాడు వాడు. ఆ స్వరపు ఒక్క అక్షరపు స్వరం మారడం చేత ఇంద్రుణ్ణి సంహరించగలిగేటటువంటి ఒక శక్తి నాకు రావాలి అని అనుకుంటూ వాడు తపస్సు చేస్తే పుట్టాల్సిన శక్తి ఒకటైతే పుట్టిందిటండి. కానీ అదేంది, ఇంద్రుణ్ణి చంపగలిగే శక్తిగా పుట్టడం మానేసి ఇంద్రుడికి శత్రువైనటువంటి తనని చంపేసే శక్తిగా తయారై పాపం వీడి ప్రాణమే తీసేసింది. అవతల వాడి కోసం ఏదో చేద్దామనుకుంది, కాస్త వీడి ప్రాణాన్ని తీసేసింది అది ఒక్క స్వరం తప్పితే. మనం చదివే మంత్రాల్లో ఎన్ని స్వరాలు వస్తున్నాయి మనకి. అయినా భగవత్ సంబంధంగా కనుక నువ్వు దాన్ని చేసినట్లయితే అది విష్ణు సంబంధమైనటువంటి నిజం. భగవంతుడు అంటే విష్ణువేనండి, మళ్ళీ ఇంక మిగతా ఏమీ కావు. నిన్న మన ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి వాళ్ళలో ఓ ఆయన ఉన్నాడు, జాన్ పాల్ అని ఓ ఆయన ఉన్నాడు. ఆయన రిలీజియస్ చైర్ అయిన ఆయన ఎమాన్యువల్ కాలేజ్ అని బాస్టన్లో రిలీజియస్ టీచ్ చేస్తాడు ఆయన. ఆయన హీజ్ ఎ క్రిస్టియన్, క్రిస్టియన్ రిలీజియన్ టీచ్ చేస్తాడు ఆయన. దాంతోపాటు అదర్ రిలీజియన్స్ని కూడా టీచ్ చేస్తాడండి, హిందూ రిలీజియన్ కూడా టీచ్ చేస్తాట. చాలా బాగున్నా. మరి హిందూ రిలీజియన్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావా అని అడిగామండి. తమగా అడుగుదామని అంటే ఇది పాలిథీజం అన్నాడే. పాలిథీజం అంటే అనేక దేవుళ్ళని ఆరాధన చేసేది అని. మీ అందరికి కూడా తెలుసును కదా, అనేక దేవుళ్ళని ఆరాధన చేసేవాళ్ళు హిందువులు అని అంటారు. ఎంతమంది తెలుసు ఆ మాట? ఎంతమంది ఈ మాటను అంటూ ఉంటారు అందరితోటి, అనేక దేవుళ్ళని ఆరాధన చేసే బహుదేవత ఆరాధన, అవునా కదా? కరెక్టా అది? కరెక్ట్ కాదా? ఏ ఎందుకు కరెక్ట్ కాదు? కరెక్ట్ కాదా అది? విష్ణువుని పూజ చేస్తారు, శివుణ్ణి పూజ చేస్తారు, శక్తిని పూజ చేస్తారు, దుర్గని పూజ చేస్తారు, గణపతిని పూజ చేస్తారు, కుమారస్వామిని పూజ చేస్తారు, ఇవన్నీ బహుదేవత ఆరాధన కాదు ఇది, అవునా కాదా? అమ్మా, ఆ డెమిగాడ్స్ అనే పదం కూడా చాలా తప్పు పదం. అది డెమిగాడ్స్ అనే పదం వాడడం అసలు అది భగవంతుడినే మనం ఇన్సల్ట్ చేయడం. అది
We should not use the word demigod at all, because God never became a dummy. It's a very demeaning word. దేముడొక్కడే నాయన, వేదం చెప్పినది ఎప్పుడు కూడా ఒక్కడే దేవుణ్ణి. మరి పాలిథీజం ఏమిటండి? అంటే పాలిథీజం కాదయా, 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు కాదు. మా దేవుడు మీ దేవుడు తప్పు, నాకెవడు దేవుడో నీకు ఆయనే దేవుడు, నీకెవడు దేవుడో ఆయనే నాకు దేవుడు. అయితే నువ్వు ఆయన సరిగా గుర్తించలేదు, నేను గుర్తించాను. ఎందుకంటే సరైన ప్రమాణాన్ని తీసుకున్నాం కనుక నేను సరిగా గుర్తించాను. నువ్వు సరైన ప్రమాణం తీసుకోలేదు కనుక నువ్వు సరిగా గుర్తించలేదు. కనుక దేవుళ్ళల్లో బహుత్వము లేదు. ఇట్స్ నాట్ ఏ పాలిథీజం, ఇట్స్ ఓన్లీ మోనిథీజం. ఒకడే దేవుణ్ణి ఆరాధన చేసే పద్ధతే వేదము చెప్పాను. మరి ఏమండి, ఇంతమందిని ఆరాధన చేస్తుంటారు కదా, దట్ ఈస్ ట్రూ. మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా దేవతలు. దేవతలు అంటే అర్థం ఏంటి? భగవంతుని యొక్క అంగములు. అంగాన్య దేవత స ఆత్మా. ఆయన దేహం కలవాడు, ఆయన దేహంలో ఎన్నో అంగములున్నవి. ఇప్పుడు అంగములు అనేక ఉంటే మేము ఎంతమందు అంటారా ఎవరైనా? అనొచ్చండి, మా కాలు గారు, మా చెయ్యి గారు అంటారా? ఎవడైనా వచ్చి మీ చేయి పట్టుకుంటే ఓహో ఏమండి చెయ్యి గారే వెళ్ళి ఏ బాగున్నావా అని చెయ్యి చేసేస్తుంది, అలాగా చేయవలసిన పని ఏదో. ఇట్స్ ఎ రాంగ్ నోషన్. దేవతలందరూ కూడా ఆ సర్వేశ్వరుడు అనేటటువంటి భగవంతుని యొక్క దివ్య దేహములో వివిధ అంగములు. కనుక వీళ్ళంతా కూడా అంగములు. ఆయన అంగి, అంగి అంటే అంగములని కలిగిన వాడు అని అర్థం. ఒకడే వీటికన్నిటికీ చేసే. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ కాలికి మొక్కాడు అనుకోండి, అంటే అప్పుడు కాళ్ళు టక్కమండల్లా లేచాక నుంచి మెల్లిగా ఆడడం ప్రారంభిస్తుందా? అది నీకు చేసినట్టు కాదా? ఎవడైనా వచ్చి చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, అది నీకేదో గౌరవించి చూపించినట్టు కాదా? నీ మెళ్ళలో మాల వేసాడు అనుకోండి, అది నీకు చేసినట్టు కాదా? కానీ అది చేసింది నీ అంగానికే కదా. నీ మెడ అంగం, చెయ్యి అంగం, కాలు అంగం, మరి ఇవన్నీ అంగములకి నీకు సేవ చేస్తే నీకు చేసినట్టు కదా. పొరపాటు ఎక్కడొస్తోందంటే, ఈ కాలు కాలే, ఇది వాడి కాలు కాదు అని అనుకున్నాడు అక్కడ. కనుక అది వేరే దేవుడు అన్నాడు ఆయన. నీ చెయ్యి పట్టుకున్నాడు, పట్టుకుని ఈ చెయ్యి చెయ్యే, నువ్వు కాదు, కనుక నాకు చెయ్యే దేవుడు అన్నాడు వాడు. ఇప్పుడు కొంతమంది అంటాం చూడండి, బాబు ఇది చెయ్యి కాదు, ఇది కాళ్ళు అనుకో, వీడి కర్మం కాలి, వీడి చేతిని వీడి కాళ్ళు అనుకోవాలి, అంటే వీడు 4 కాళ్ళు వాడు కావాలి, ఇప్పుడు పశువు కావాలి, వాడు వచ్చి వీడికి చేసే గౌరవం అది. ఎంత ఆశ్చర్యమో చూడండి. బహుదేవతారాధన కాదు. నువ్వు అనుకుని ఒక అంగాన్ని చూసి ఈ అంగాన్ని అంగి నుంచి నువ్వు సెపరేట్ చేసి పూజ చేస్తున్నావు. చేతులను విడదీసేసి పూజ చేస్తున్నావు, వేళ్ళు విడదీసేసి పూజ చేస్తున్నావు, కాళ్ళు విడదీసేసి ఆ కాళ్ళు ఒక్కటే పూజ చేస్తున్నావు, తల ఒక్కటే, చెవి కోసేసి చెవి ఒక్కదాన్ని తీసుకెళ్ళి పూజ చేస్తున్నావు, కన్ను ఒక్కటి తీసేసి కన్నును ఒక్కదాన్ని పూజ చేస్తున్నావు. తప్పు. నువ్వు కన్నుని చూసినా ఈ కన్ను కలవాడు అని గుర్తుపెట్టుకో, చెవిని తీసుకున్నా చెవి కలవాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో, వేలును చూసినా ఈ వేలు కలవాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో. ఇవన్నీ అంగములు. ఇప్పుడు మీరెవరైనా ఈ వేలును చూసి ఈ వేలు మీ డమ్మీ అంటారా ఎవరైనా? అనొచ్చా? ఇఫ్ ఐఎమ్ ఏ జీయర్, ఈ వేలును చూసి ఇది ఈ డమ్మీ జీయర్ అండి, ఈ వేలు కూడా ఒక డమ్మీ జీయర్ అండి, ఇది కూడా డమ్మీ జీయర్ అని అంటారా మీరు ఎవరైనా? నో, దట్స్ ఇన్సల్టింగ్ మీ. అలాగే భగవంతుడు ఒకడున్నాడంటే
ఈ దేవతలంతా భగవంతుడికి వివిధ అంగములైతే నువ్వు ఒక అంగాన్ని చూసి ఇది డెమీ గాడ్, అది డెమీ గాడ్, ఈవిడు కూడా డెమీ గాడ్ అంటే అర్థమేంటి? యు ఆర్ కటింగ్ గాడ్ ఇన్ టు పీసెస్ అండ్ యు ఆర్ ఇన్సల్టింగ్ దెమ్. యు ఆర్ ఇన్సల్టింగ్ ఈవెన్ గాడ్ ఆల్సో. దట్ మీన్స్ నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ లేదు, నువ్వు దేవుణ్ణి ముక్కలు ముక్కలు చేస్తున్నావు అని అర్థం. అది వాడికి ఉండేటువంటి భగవత్ ప్రేమ అని అనొచ్చప్పుడు అది. సో డోంట్ ఎవర్ యూజ్ ద వర్డ్ డమీ గాడ్. రుద్రాది దేవతలంతా కూడా, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన దేహంలో ఉండే వివిధ భాగాలు. నువ్వు ఒకవేళ నువ్వు రుద్రుణ్ణి ఆరాధన చేసినా ఈ రుద్రుడు భగవంతుడిలో ఒక అంగం కనుక ఈ అంగానికి నేను అందించేది అంగిని ప్రీతి కలిగించేటటువంటి సేవ అవుతుందనుకుంటూ నువ్వు అందించు, అది మంచిదే. అందుకోసమే మీ ఆరాధనలో రుద్రుడు కూడా యోగపీఠంలో ఉన్నాడు, బ్రహ్మ యోగపీఠంలో ఉన్నాడు, వారందరూ కూడా పరివారం. చేతి పరివారానికి చేసేది పరివారం కలిగిన యజమానికి చెందుతుంది అని అనుకుంటే తప్పు లేదు, కాదనుకుంటే తప్పు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి మీరు, మీరు బహుదేవతారాధకులా? అలా విడదీసి ఎవడు ఆరాధన చేస్తున్నాడో, ఎవడు దాన్ని గుర్తించకుండా ఆరాధన చేస్తున్నాడో, వాడు ఆరాధన చేస్తున్నాననే పేరుతోటి ఆ దేవుడు అనేటటువంటి ఒక తత్వాన్ని వాడు చిన్నాభిన్నం చేస్తున్నాడు, ఛిద్రం చేస్తున్నాడు, ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. వాడు హంతకుడు, వాడు దైవ ఆరాధకుడు కాదు, వాడు దైవ హంతకుడు. వాడు దైవ హంత కదండి. అంగాలని విడదీసేసి ఏమండి నాకు మీరంటే భలే ప్రేమ చూడండి, కానీ మీ చేతులు మాత్రం తీసేస్తా, కాళ్ళు తీసేస్తా, చెవులు పీకేస్తా, కళ్ళు పీకేస్తా, ముక్కు కోసేస్తా, పళ్ళు పీకేస్తా అంటే ఇదేమిటి? ఇది అదే ప్రేమ అంటేను? ఇదేం ప్రేమ ఇది? రిమెంబర్ దాట్ లోకంలో ఎవడెవడు ఎవడెవడు ఆ సర్వేశ్వరుడైనటువంటి నారాయణుని అంగములుగా వీటిని గుర్తించి ఏ అంగాన్ని మనం చూసినా అది అంగికే చెందుతానని గుర్తించి చేస్తాడో వాడు చేసేది నిజమైనటువంటి ప్రేమ ఆరాధన. వాడి దృష్టియే వాస్తవమైనటువంటి దృష్టి. అది కాకుండా వాటిని ఎవడు విడదీస్తాడో వాడు అంగములని ప్రేమిస్తున్నాను భగవంతుడు అని అనుకుంటూ విడదీసి అంగాన్ని పూజ, నాకండి ఈ వేలు బాగుందండి కనుక నేను వేలును కట్ చేసి తీసుకెళ్ళిపో, నాకు అసలు నిజంగా వేలంటే ఎంత ఇష్టం తెలుసునండి అంటే నీకు ఈ వేలు నువ్వు ఎప్పుడు ఇష్టపడతావు? వేలు చేత్తో చేరి, చెయ్యి దేహంతో చేరి, ఆ దేహంలో నువ్వుంటే అప్పుడు నీకు ఈ వేలు నీకు అనుకూలం. దీన్ని నేను కట్ చేసి తీసుకెళ్ళిపోతాను, ఏమండి మీ మొహం ఎంత బాగుందో తెలుసునండి, అబ్బా అసలు మీ ఈ అందవండి కనుక టక్కమని పీక కోసేసి నేను తీసుకెళ్ళి దీన్ని లోపల పెట్టుకుని ఎప్పుడు అలా నేను పూజ చేసుకుంటాను, దీన్ని ఎప్పుడే నా ప్రేమిస్తుంటాను అంటే వాట్ డిడ్ యూ డూ? అదే నీ ప్రేమ అంటే. లోకంలో అన్యదేవతలని విడదీసి ఆరాధించే వాళ్ళంతా చేసే పని ఇదండి. కానీ ఈ అంగాలన్నీ నువ్వు చూసినప్పుడు ఇవన్నీ కూడా ఇవి డూప్లికేట్స్ అని అనకూడదు. అంచేత డెమీ గాడ్ అనే పదం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిమీనింగ్ వర్డ్, ఇట్స్ ఎ రాంగ్ వర్డ్ టు యూస్, షుడ్ నాట్ బి యూస్డ్ ఎవర్. యు కాల్ దెమ్ యాజ్ దేవతాస్, దేవతాస్, దే ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ గాడ్. అంచేత నో దేవత ఈజ్ రాంగ్, నో దేవత ఈజ్ బ్యాడ్, నో దేవత should be disrespected. Eppudu cheyakoddu. You need to honor them all as different parts of God. Bhagavantudu angalaga gurtinchandi. Idi cheppadani 7th adhyayamlo. Ee maata kuda nenu bhagavam bhagavadgeetalo ani cheptunnadu. Etvanyata anya devata bhaktaha yajante shraddhaya anvitaha tepi mameva kaunteya yajanti. వాళ్ళు నన్నే పూజ చేస్తున్నారా కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు?
టక్కమని వేలు కట్ చేసి తీసుకెళ్ళిపోయి నాకు ఎంత ఇష్టమో నాకు అని వాళ్ళు ఆ వేలునే పూజ చేసుకుంటున్నాడు. అది నాదని మర్చిపోతున్నాడు వాడు. కనుక అది అవిధిపూర్వకం. తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఆ పదాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత భగవద్గీత తీసి 7వ అధ్యాయాన్ని తెరిచి మళ్ళీ శ్లోకాన్ని చదివి దాని అర్థం ఏమిటో గుర్తించండి. రైట్? అంచేతనైనా మేము చెప్పాము నిన్న నిన్న రాత్రి అతను వెళ్ళిపోయాడనమాట, మళ్ళీ వాపస్ తిరిగి బాస్టన్. అప్పుడు ఆయనతో చెప్పాను, వీఆర్ నాట్ పాలిథీస్. అనేక దేవతల్ని పూజ చేసేవాళ్ళం కామయా, మేము పూజ చేసేది ఎప్పుడు ఒక్కడే పరమాత్మని. మరైతే వీళ్ళందరినీ మీరు ఒప్పుకోరా ఏంటి? నో, వాళ్ళందరినీ మేము అంగీకరిస్తాం, వాళ్ళందరినీ మేము గౌరవిస్తాం, వాళ్ళందరూ కూడా మాకు గౌరవ్యులు, భగవంతుడి యొక్క దివ్య దేహంలో ఉండేటటువంటి భాగములుగా. ఎవరంటే పాలిథీజమా అది మోనోథీజమా తెలియదు పాపం లోకానికి. అలాంటి వాళ్ళకి మనం తెలియచేయాల్సిన బాధ్యత అనుకుంటున్నాం. అందుచేత ప్రత్యవాయ ప్రసంగమిల్లై ఒకవేళ నువ్వు ఆరాధన చేస్తూ అందులోంచి జారినప్పటికీ కూడా నీకు అది తిప్పికొట్టుట, ఉపద్రవం కలిగించుట, లేదా వాడిని బ్రహ్మరాక్షసిగా మార్చేయుట ఇలాంటివి ఎప్పుడూ ఉండవు. అంచేత ద్రవ్య నియతి కాల నియతి అధికారి నియతి ఇల్లై. నువ్వు ఈ ద్రవ్యంతో చెయ్యాల, నియతి అంటే నిర్బంధము, ఈ ద్రవ్యాలతో చేయవలను, ఇన్ని ద్రవ్యాలతో చేయవలను నిర్బంధం లేదు, ఈ కాలంలో చేయతగును, ఈ కాలంలో చేయడం తప్పు కాల. ఏమండి మేము రాత్రి డ్యూటీకి వెడతామండి, ఇంటికి వచ్చాడు పొద్దున్న 11 అయిపోతుంది, ఇంకా అప్పుడు తెల్లారగట్ట చేయాలి కదా సంధ్యావందనం, అందుకోసమే మానేసామండి. మరి తెల్లారగట్ట ఎట్లాగో మేము ఆఫీసులో ఉన్నాం కదా, ఇంటికి రా మధ్యాహ్నం 11 కదా మేము వచ్చాము, అంచేత మేము సంధ్యావందనం మానేసామండి. అండి సంధ్యా మానేయడానికి అది, నువ్వు అప్పుడు వస్తే అప్పుడు నువ్వు స్నానం చేస్తే అప్పుడే చేయి, లేదు నేను అప్పుడు రాగానే పడుకుంటాను సార్, మరి ఎప్పుడు లేస్తావు? సాయంకాలం 4:30 5 లేస్తావు, అప్పుడే చేయి. కాల నియతి ఇల్లై, నీకు ఎప్పుడు తీరు దొరికితే అప్పుడే చేయవా, ఎంత ఫ్రీడమ్ ఇచ్చారండి మనకి. అధికారి నియతి ఇల్లై, లేదండి మేము బ్రాహ్మలై పుట్టలేదండి, మేము శూద్రులో అండి, అంచేత మేము చేయకూడదు కదండి, అందుకే మానేసామండి. అధికారి నియతి ఇల్లై, నువ్వు ఎవడవైతే ఎందుక, నీకు రుచి ఉంది, విషయ నియమమే ఉండదు. శ్రీవచన పురుషనార్థం, వాడి విషయంలో చేస్తున్నావా లేదా అనేది ఒకటే గుర్తుపెట్టుకో, మిగతావేవి కూడా నియమములు కావు. వాడికి చేయుట అనేది ఒకటి జ్ఞాపకం పెట్టుకుని సరిపోయి. ఇప్పటి ఇరుక్కయాలే ఆశ్రయణ సుకరం ఆశ్రయుంగోల్డ్ ఎంగిరార్. అంచేత అర్థాత్ భగవంతుని ఆశ్రయించడం అనేటటువంటిది కష్టమైన పని ఏం కాదండి, చాలా సులభము. ఆయన కూడా అతి సులభంగా ఆరాధనలు అందుకునేవాడు కనుక మీకేమి ఇబ్బంది ఉండదు, శ్రమ లేదు, ఆశ్రయించండి హాయిగాను, విరోధులు పోతాయి, సుకరంగా ఉంటుంది, భోగ్యంగా ఉంటుంది, చేస్తుంటే కూడా ఆనందంగా ఉంటుంది. ఒక ప్రియుడు ప్రియురాలి గురించి చేసే స్మరణలాగా అంటారు. ఇప్పుడు తులసీదాస్ గారి కథ మనం విన్నాం కదా, రాత్రి వానాకాలం బురద ముళ్ళు రాళ్ళు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళేట ఆయన వాళ్ళ భార్యను కలుద్దామని ఆ ఊరు చేరాడు. ఆ ఊరు చేరిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెడదాం అనుకున్నారని అప్పటికి రాత్రి అర్ధరాత్రి దాటిపోయింది, గేటు మూసేశారు. ఏం చేయాలి? ఆ గోడ నుంచి ఏదో ఒకటి దొరికింది తాడు లాంటిది, పట్టుకున్నాడు జాగ్రత్త ఎక్కాడు, తెరిచేసే తాడు కాదు ఇది పాము, ఆ గోడ నుంచి జారుతోంది కిందకి, దాన్ని పట్టుకుని మెల్లిగా పాపం గోడ ఎక్కాడు. ఒళ్ళంతా ఆ పాము నోట్లోంచి వచ్చినటువంటి ఆ రసం దన్మ ఆ రక్తం ఇదంతా ఉరికి ఇరికి వెళ్ళాడు పాపం, వెళ్ళి మెల్లిగా చక్కగా గోడ దూకి వెళ్ళి వాళ్ళు ఆవిడని కలిశాడు. మరి ఇవన్నీ కష్టమా కాదా, దుఃఖమా కాదా, కానీ ప్రియురాలు అనేటటువంటి భావన కలిగినప్పుడు చేసే ప్రతి పని
అది ఇంత కష్టమైన సుఖంగా ఉన్నట్టుగా క్షుద్రమైనది. కానీ భగవంతుడి గురించి చేసే ప్రతీది కూడా, నారాయణుడి గురించి చేసే ప్రతీది కూడా మీకు హాయిని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, భోగ్యమై ఉంటుంది. కనుక చేయడంలో భోగ్యం, స్మరణలో భోగ్యం. సులభమైన పదార్థాలతో చేయొచ్చు, ఏ కాలమైనా పర్వాలేదు, దానికి ఏ ఇతర నిర్బంధాలు దానికి ఉండవు, దోషాలు ఉండవు, నీకు ఇదివరకు ఉండే అడ్లు తొలగిస్తుంది. ఒకవేళ నువ్వు మధ్యలో మానేసినా నీకు అది తిరిగి ఏ హాని కలిగించదు, ఎందుకంటే ఇంకేం కావాలండి చేయడానికి. కనుక చక్కగా చేయండి అని నమ్మాళ్ వారు మనని పిలుస్తున్నారన్నమాట, ఆరాధన కోసమని. భగవంతుడు స్వారాధ్యుడు అని చెప్పేటటువంటి పాటలు పరివదిల్ ఈసెనై పాడి అనే ఈ ఆరవ తిరువాయిమొళి. మెల్లిగా పౌసరాన్ని మనం రేపు తెలుసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. సరే పౌసరాన్ని అనాలి కదా. పరివదిల్ ఈసెనై పాడి విరివదు మేవలురువీర్ పిరివగై ఇన్ని నన్నీర్ తూయి పురివదువుం పుగై పూవే. ఆళ్వార్ తిరువడిగలే శరణం.